శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రహ శనిభ్య రాహవే కేతవే నమ కర్కాటక రాశివారికి అక్టోబర్ మాసములో గల గోచార ఫలితాలను తెలియచేస్తున్నాము శ్రద్ధగా ఆలకించండి ఈ యొక్క రాశివారికి ఈ మాసములో గురుబలము చాలా పుష్కలంగా కనిపిస్తోంది తద్వారా అనేక కార్యాలు మీరు సులభంగానే పూర్తి చేస్తారు అని మనం అనుకోవచ్చు గత కొన్ని రోజులుగా లేతే కొన్ని మాసాలుగా ఎన్నో సమస్యలు ఆ యొక్క సమస్యల వలయాల్లో కొట్టుమిట్లాడుతూ ఉంటారు ధైర్యాన్ని కోల్పోయినటువంటి సందర్భాలు కూడా ఉంటాయి చాకచక్యముగా ప్రతి వ్యవహారము ఎందు కూడా చాలా తృప్తికరముగా మీరు పొందాలి అనుకున్నటువంటి ఫలితాలని పొందకపోవటం అనేటువంటి విషయాన్ని మనం గమనించవచ్చు అలాంటి సందర్భము ఎందున ఈ యొక్క మాసములో చాలా సులభముగా కొన్ని కొన్ని యోగాలు ఉంటాయి ఇల్లు కొనాలి అనుకునేటువంటి కర్కాటక రాశి వారికి అంటే భూమి ఇల్లు అంటే భూమేనండి చాలామంది ఇల్లు అంటే ఏదో ఒక ఇల్లు కొనేసాము మనకి భూమితో సంబంధం లేదు ఇరవై అంతస్తుల్లో కొన్నాము అని అనుకుంటాము అనుకుంటున్నారు కానీ భూమిని కొనటమే నీకు అదృష్టము అదే ఇల్లు అన్నా భూమి అన్నా ఏదైనా నీకు స్థిరముగా ఉండేటువంటి ధనం అదే ఆస్తి అదే నీవు రేపు పొద్దున నీ తరతరాల వారికి ఇచ్చేటువంటి సంపద కూడా అదే చాలామంది ఆశపడుతూ ఉంటాం మనము మన పిల్లలకి మంచి ఎసెట్స్ని ఇవ్వాలని మంచి బుద్ధిని ఇవ్వాలని మంచి చదువుని ఇవ్వాలని కొంతమంది బాగా సంపాదించి వారి వారి కుమార్తెల కోసము కుమారుల కోసము ఇస్తూ ఉంటారు చివరికి వారేమో వీరిని ధిక్కరించి వారి ఇష్టానుసారంగా వారి జీవనాన్ని చేస్తూ ఉంటారు కానీ కర్కాటక రాశి వారికి ఈ మాసంలో భూయోగము పుష్కలంగా ఉంది మంచి భూమిని కొనటము ఇల్లును కొనటము అపార్ట్మెంటును కొనటము లేకపోతే ఎక్కడో ఒక చోట పెట్టుబడి కోసమని ఏదైనా కొనటమో జరుగుతుంది కర్కాటక రాశి వారికి మాత్రము ఒక్క విషయాన్ని నేను చెప్పదలుచుకున్నాను అన్నదా భావించకండి ప్రతిదాని కూడా ఓవర్ కాన్ఫిడెన్స్గా చేయటం మానేయండి కొంత కాన్ఫిడెన్స్ ఉండటం అనేది ప్రతి ఒక్కరికి అవసరము అది ఉండాలి అది లేకపోతే ఏ పని చేయలేం కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది నిజంగా మన ఎవరికి ఉపయోగపడదు మానసిక అప్రశాంతతని ఇస్తుంది మన కాన్ఫిడెన్స్ కోల్పోయినప్పుడు మనము అనుకున్నది అవనప్పుడు మనము కొన్ని కొన్ని అబద్ధాలు ఆడాల్సి వస్తుంది మనము నిజముగా మనం బతకలేం దొంగ బతుకుని బతకాల్సి వస్తుంది కాబట్టి కర్కాటక రాశి వారు కాన్ఫిడెన్స్ పెట్టుకుంటాం మంచిదే తప్ప ఓవర్ కాన్ఫిడెన్స్గా పెట్టుకోకండి మంచిది మీరు మాత్రమే కొంటున్నారని మీరు అనుకుంటాం కాన్ఫిడెన్స్ నేను మాత్రమే మంచిదానిని కొనగలిగాను అనుకోవటం ఓవర్ కాన్ఫిడెన్స్ ఇక్కడ తేడా ఉన్నది ఆ తేడా ఏంటో మీరు గమనించగలరు ఆ తేడాని గమనించి మీ మాటలో ఉన్నటువంటి దుడుకుతనాన్ని తగ్గించుకుని ధైర్యముగా ఉంటారని మీకు ఒక సూచనని తెలియజేశాం కొన్ని కొన్ని సమస్యలు మనకి చెప్పిరావు అలాగే కర్కాటక రాశి వారికి అదృష్టము కూడా చెప్పిరాదు అటువంటి అదృష్టము యోగదాయకము గురుబలము ద్వారానే మీకు వచ్చింది కాబట్టి గురుగ్రహం యొక్క బలాన్ని పుష్కలముగా మీరు పొంది ఉన్నారు శుభయోగాలు ఉన్నాయి ఈ యొక్క మాసములో విజయదశమి రోజున మీరు విజయ పతాకాన్ని ఎగరవేయచ్చు ఎంతోమంది చెప్పి ఉన్నారు నేను కూడా నాకు కూడా చాలామంది కొన్ని కొన్ని లింకులు పంపించారు అబ్బాబయ్య కర్కాటక రాజువారికి ఎలా ఉంటుందన్నారండి అలా ఉంటుందన్నారండి అదండి ఇదండి అని మీకు నేను ఘంటాపరంగా చెప్తున్నాను ఈ మాసంలో కంపల్సరీ కర్కాటక రాజువారు విజయాన్ని వరిస్తారు మీరు చిత్తశుద్ధితో చేసేటువంటి ప్రతి పని కూడా సిద్ధిస్తుంది రాసిపెట్టుకోండి కర్కాటక రాశి వారు అవుతారు కానీ మూర్ఖముగా ఎదుట వ్యక్తిని నిందించటము ఎదుట వ్యక్తితో ఇందాక చెప్పినట్టుగా ఓవర్ కాన్ఫిడెన్స్గా మాట్లాడటము తగ్గించుకుంటే ఆర్థికముగా కూడా ఊరికన ఎవరో వచ్చి ఒక లక్ష అప్పు కావాలండి అని అడిగితే లక్ష్య ముందర లక్షన్నర తీసుకోవాలని చెప్పి ఓవర్ మాటలు మాట్లాడకూడదు మాట ఇవ్వటము అంటే మాట ఇవ్వాలి డా డాంబికంగా మాట ఇచ్చేసి ఎత్సలకి పోయి తర్వాత మాట నిలబెట్టుకోలేక ముఖము చాటేసేటువంటి వ్యక్తులని దూరంగా పెట్టండి కాబట్టి మీకు అవసరమైనప్పుడు మీరు ఎవరికి ఇచ్చారో ఇప్పుడు మీకు అవసరమైనప్పుడు వారు ఇవ్వకపోతే నిజముగా వారి ముఖాన్ని మీరు చూడటానికి కూడా ఇష్టపడకండి కుమార్తె విషయము ఎందు కర్కాటక రాసేవారు కొంత మనోవ్యాధికి గురవుతున్నట్లయితే కనుక తప్పనిసరిగా మీ కుమార్తె యొక్క జాతకాన్ని ఒకసారి చూపించండి ఆ జాతకంలో ఉన్నటువంటి దోషాన్ని నివారణ చేసుకుని సుఖవంతులు అవ్వండి అలాగే విదేశాల్లో స్థిరపడాలి అనుకున్నటువంటి కర్కాటక రాశివారు ఉద్యోగపరముగాను లేకపోతే జీవితపరముగానో లేకపోతే ఏదో సాంసారికంగానో ఏదో ఒక రకంగా చాలామంది విదేశాల్లో స్థిరపడటానికి మక్కువ చూపుతూ ఉంటారు కర్కాటక రాశివారు అటువంటి వారు కూడా మీ జాతకాన్ని పరిష్కరించుకుని మీ జాతకాన్ని ఒకసారి చూపించుకుని జాతకములో ఉన్నటువంటి దోషాలని పరిష్కారణ చేసుకుని తగు మార్గములో మీరు జీవనాన్ని గడపండి సంతానము కావాలి అనుకునేటువంటి కర్కాటక రాశి వారికి ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్తాను మీకు అస్సాంలో ఉన్నటువంటి గోహతి క్షేత్రములో కామాఖ్య అమ్మవారు ఉంటారు ఆ కామాఖ్యా అమ్మవారిని ఈ యొక్క అశ్వీజ మాసములో కర్కాటక రాశి వారు దర్శించినట్లయితే సంతానాన్ని తప్పనిసరిగా పొందుతారు ఆ యొక్క క్షేత్రములో భార్యాభర్తల కలయిక జరిగినట్లయితే తప్పనిసరిగా ఆ అమ్మకటాక్షం ఉంటుంది అక్కడ సాక్షాత్తు జగద్రూపిణి కామాఖ్యామవారు నిలవున్నారు ఆవిడే అక్కడ కూర్చున్నారు ఆ యోని రూపములో ఆవిడ దర్శనాన్ని ఇస్తున్నారు ఆవిడను దర్శనము చేసుకుంటము ద్వారా ఆ దంపతులకి సంతానము కలగటము తథ్యము వారు అక్కడ చక్కగా ఏదైనా ఒక పూజను కావించుకుంటాము ఆ క్షేత్రములో ఒక మూడు రోజులు గడిపితే గనక మానసికముగా శారీరకముగా వారు ఏకమైతే గనక తప్పనిసరిగా ఆ యొక్క అమ్మ కటాక్షము సంతానము కావాలి కర్కాటక రాశి వారికి అనుకున్నట్లయితే తప్పనిసరిగా కలుగుతుంది ప్రయత్నము చేయండి విజయవంతులకండి అనవసరంగా ఇతర విషయాలలో జోక్యము చేసుకోకుండా బంధుమిత్రులను కలిసినప్పుడు ప్రేమ మాట్లాడుతూ విరోధాన్ని పెంచుకోకుండా శత్రువు కదా అని చెప్పి రొట రొట ఎదురు వ్యక్తిని చూడకుండా నవ్వుతూ పలకరించినంత కాలము కర్కాటక రాశి వారికి ఎటువంటి కష్టం వచ్చినా ఆ నవ్వు దగ్గర కొట్టుకుపోతుంది కాబట్టి మనోధైర్యముగా ఉండండి మానసికముగా ధైర్యవంతుల కండి కష్టములు అందరికీ వస్తాయండి కర్కాటక రాశి వారికి మాత్రమే వస్తాయని లేవు కదా ఇప్పుడు మీరు చాలా బాగున్నారు దైవ బలాన్ని పుంజుకునేటువంటి సమయం ఇటువంటి భాసములందునే మీకు చెప్పాను కదండి ఈ యొక్క దేవీ నవరాత్రులో విజయదశమి రోజున రాజరాజేశ్వరి అమ్మవారిని ఆరాధన చెయ్యండి ఈ నెల మొత్తము కూడా ప్రతి శుక్రవారము సాయంకాలము లలితా సహస్రనామాన్ని మీ ఇంట్లో ప్లే చేయండి వినండి చదవండి రాయండి మీకు నెలాంతరం లోపల మీరు అనుకున్నది అవ్వకపోతే గనక చూడండి తప్పనిసరిగా అన్ని పనులు అవుతాయి ప్రతిదీ చిత్తశుద్ధితో చేస్తే మీరు ప్రతి పని కూడా అంటే ఏదో మీరు విపరీతమైన కోరికలు కొరితే నేను సమాధానం చెప్పలేను కానీ మీదే కోరిక స్వచ్ఛమైనది అయితే గనక తప్పనిసరిగా నెరవేరుతుంది విజయదశమి రోజున రాజరాజేశ్వరి అమ్మవారిని దర్శనం చేయండి అమ్మవారికి పూజ చేయండి అమ్మవారిని ఆరాధన చేయండి అంతకు ముందు వచ్చేటువంటి నవమి రోజున చండీ సప్తశతి హోమం ఎక్కడైనా జరిగితే మీ గోత్రనామాలతో చేయించండి విజయవంతులవుతారు మీ అందరికీ తెలుసు ప్రతి సంవత్సరములాగానే గత ఏడు సంవత్సరాలుగా నిర్విఘ్నముగా ఆ యొక్క పరమేశ్వరుడి కటాక్షముతో మనము రుద్రయాగాన్ని కార్తీక మాసంలో ఆచరిస్తున్నాం ఈ సంవత్సరము కూడా ఈ యొక్క రుద్రయాగాన్ని నవంబర్ మూడో తారీఖు నుంచి ఏడవ తారీఖు వరకు వారణాసి కాశీ క్షేత్రమునందున ఈ యాగాన్ని చేద్దామని సంకల్పం చేశాం ఎవరైనా సరే ఈ యాగములో పాల్గొనేటువంటి అవకాశము కూడా మీ అందరికీ ఉంది కానీ మీరే మీ యొక్క ప్రయాణముకు సంబంధించిన ఏర్పాటుని చేసుకుని మూడో తారీఖు ఉదయం కల్లా అక్కడ ఉంటే తప్పనిసరిగా మీకు వసతి భోజనాన్ని యాగము దగ్గరే మేము ఏర్పాటు చేస్తాము అందులో మీరు చింతించాల్సిన అవసరం లేదు ఈ యొక్క ఏడవ సంవత్సరము జరిగేటువంటి యాగములో యావత్ మంది పాల్గొనవచ్చు పదకొండు వేల నూట పదహారులు చెల్లించినట్లయితే ఈ ఐదు రోజులు కూడా ప్రతి కార్యక్రమములో మీ యొక్క గోత్రనామాలు చెప్పి యాగాన్ని చేస్తాము శుభంకరీ పీఠం ఫేస్బుక్ ద్వారా మీరందరూ లైవ్ ద్వారా కూడా వీక్షించవచ్చు ప్రత్యక్షముగా అక్కడికి వచ్చేటువంటి వారు తప్పనిసరిగా సాంప్రదాయమైనటువంటి వస్త్రాలలోనే యాగములో పాల్గొనవలేము అలాగే అనారోగ్య సమస్యలు ఉన్నవారు దయచేసి రాకండి ఎందుకంటే కొంత చలిగా ఉంటుంది నదీ స్నానము చేయాల్సి వస్తుంది నదీ స్నానము ఇబ్బంది పడతారు అలాగే మనకి ఎనిమిదవ తారీఖు ఈ యొక్క చంద్రగ్రహణము కూడా ఉన్నది చంద్రగ్రహణం తర్వాత రోజున గంగానదీ తీరమునందున సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని కూడా మనము ఈ యొక్క యాగములో భాగంగా ఆచరిస్తున్నాం కాబట్టి ఏడవ తారీఖు దాకా యాగం ఉంటుంది ఎనిమిదవ తారీఖు గ్రహణము తొమ్మిదవ తారీఖు వ్రతాన్ని ఆచరించుకుని తొమ్మిదో తారీఖు సాయంకాలము తర్వాత మీ ప్రయాణాన్ని మీరు ఏర్పరచుకోవచ్చు లేదండి ఒక రెండు రోజులు ఉంటాము అంటే మీ అవకాశము బట్టి మీరు మీరు ప్రయాణాన్ని మీరు చేసుకోవచ్చు కానీ పదకొండు వేల నూట పదహారులో చెల్లించినట్లయితే కాశీ క్షేత్రమునందున ఈ యాగములో మీ అందరి గోత్రనామాలు చెప్పి జరిపించడం జరుగుతుంది ఇది ఎంతో మహత్కరమైనటువంటి కార్యక్రమం గత ఒకసారి ఉత్తరాఖండ్లో కూడా ఋషికేశ్లో కూడా ఈ యొక్క యాగాన్ని చేశాము అప్పుడు కూడా చాలామంది పాల్గొన్నారు అలాగే గత సంవత్సరము మన యొక్క శుభంకరీ పీఠం హైదరాబాదులో యాగాన్ని చేశాం రెండు వేల పదహారు నుంచి ఇప్పటిదాకా నిర్విఘ్నముగా అనేక మంది మాకు సహకరిస్తున్నారు వారు ఈ సంవత్సరము కూడా సహకారాన్ని అందించి యథోక్తముగా పరమేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని పొందాలి అని చెప్పి మీ అందరికీ తెలియచేస్తున్నాను తప్పనిసరిగా వారణాసిలో జరిగేటువంటి ఈ యొక్క మణికర్ణిక సన్నిధిలో నది సన్నిధిలో సాక్షాత్తు శివుడి యొక్క సన్నిధిలో జరిగేటువంటి కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనడానికి ప్రయత్నం చేయండి సర్వే జనా సుఖినో భవంతు శివాయ గురవే నమ